हाय अंडी, वेलकम टू वक्कर तुंडा किचन। मनमु पूल मकाना कांबिनेशन कद्दू खीर तैयार चेसुकुंदामु। पूल मकाना आरोग्यानिकि चाला मंचिदि कदा, हाई कैल्शियम फुड। दीन कांबिनेशन कद्दू खीर चाला टेस्टीगा उंटुंदंडी। इंदुलो मनं थिक्नेस कोसं कोवा एमी वेयकुंडा अन्नी इंट्लो उंडे वस्तुलतोने नेनु मीकु कद्दू खीर तैयार चेसि चूपिस्तानु। दीन कोसं मुंदुगा इला ओक चिन्न सोरकाय तीसुकुन्नानंडी, मरी मुदिरिंदि काकुंडा कोंचेम लेतगा उन्नदि तीसुकोवाली। దీని ముందుగానే శుభ్రంగా కడిగి ఇలా పొట్టంతా తీసేసుకొని తురుముకోవాలండి. సొరకాయ తురుమడానికి మరీ చిన్న హోల్స్ కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద వాటితో తురుముకుంటే ఉడికించినప్పుడు సేమియా పాయసంలాగా పెద్ద పెద్దగా చాలా బాగుంటుందండి. అందుకని ఈ విధంగా పెద్దగా తురుముకోవాలి. సొరకాయ తురుముతున్నప్పుడు లోపల వరకు కాకుండా, అంటే లోపల గింజలేమీ రాకుండా పైపైన మాత్రమే ఇలా తురుముకోవాలి. ఇలా మిగిలిన దాన్ని మీరు సాంబార్లోనైనా కర్రీ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సొరకాయ తురుమును ఒకసారి నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఒక జాలి గిన్నెలో వేసుకొని నీళ్ళన్ని వడిసేలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక చిన్న కప్పు పూల్ మకన్నా వేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా ఉంటాయండి, అందుకని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇదే గిన్నెలో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ తురుము వేసుకొని ఈ సొరకాయ తురుమును రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని దాదాపుగా 3-4 నిమిషాలు వేగనివ్వాలి. కొంచెం టైం పడుతుందండి, అందుకని తొందరపడకుండా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా కలర్ మారినట్టుగా అవుతుంది, కొంచెం సాఫ్ట్గా కూడా అవుతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ తురుముతో పాటుగా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోతాయి. ఈ సొరకాయ తురుము డ్రై ఫ్రూట్స్ సరిగా వేగినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుందండి కద్దూ కీర్. అందుకని పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి సొరకాయ తురుమును. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో 1-2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి, 3 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్లో షుగర్ ఏమీ లేదండి, షుగర్ లేని మిల్క్ పౌడర్ వేస్తున్నాను. కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా వీటిని కలుపుకోవాలి. మీరు మిల్క్ పౌడర్ షుగర్ ఉన్నది వేసుకున్నట్టయితే కద్దూ కీర్ చేసుకున్నప్పుడు కొంచెం షుగర్ తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్పై 1 లీటర్ పాలు పెట్టుకొని పాలు పొంగనివ్వాలి. మనం తీసుకున్న సొరకాయకు, లీటర్ పాలకు ఈ బియ్యం పిండి పాల పొడికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ పాలు ఇలా పొంగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి పాల పొడి మిశ్రమాన్ని ఇలా గంటలో పోసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ పాలలో కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది, పాలు కూడా విరిగిపోతాయండి. అందుకని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. పాలు ఇలా చిక్కగా ఉడికిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు షుగర్ వేసుకోవాలి. మీ టేస్ట్కు తగ్గట్టుగా షుగర్ వేసుకోవచ్చండి. నేనైతే నార్మల్ స్వీట్తోనే కద్దూ కీర్ తయారు చేస్తున్నాను. ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ పాలలో శర్కర కరిగేంత వరకు 1-2-3 నిమిషాలు ఈ పాలను స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వాలండి. పాలు ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత, శర్కర అంతా కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కద్దూ, అందులో ఈ పాలు వేసుకోవాలి. కద్దూ పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ పాలు ఇందులో వేసుకోవాలండి. అలా అయితేనే మీకు కద్దూ కీర్ పగలకుండా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ సొరకాయ తురుము మెత్తబడేంత వరకు 1-3 నిమిషాలు పాలను ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మకానా ఈ పాలల్లో వేసుకొని 1 నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది. 1 నిమిషం ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ టేస్టీగా పాలకోవ ఏమీ లేకుండా అన్ని ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా కద్దూ కీర్ తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఈ కద్దూ కీర్ను కావాలంటే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. మీలో ఎంతమందికి ఈ కద్దూ కీర్ ఇష్టమో మా కామెంట్స్లో పెట్టండి. ఈ పూల్ మకానా కాంబినేషన్లో కద్దూ కీర్ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి. మరి మీకు ఈ కద్దూ కీర్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, మోర్ వీడియోస్ కోసం మా వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.